राष्ट्रपति वरकू अंदरी वाणी विनिपिस्ता मा वाणी प्रजा वाणी आ वास्तवालकु दूरंगा उंटाम निजान्नी निर्भयंगा चेप्तां सामान्युडि बतुकु चित्रमे मा चानल मुख चित्रम प्रभुत्वानिकी प्रजलकु मध्य वारधिगा उंटाम ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని ప్రశ్నించడానికి ముందుంటాం 2023వ తేదీ సాయంత్రం 5 గంటల 48 నిమిషాల అప్పుడు ఒక ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి ట్రైన్ హిట్ వల్ల కావలి సమీపంలో రైల్వే స్టేషన్ సమీపంలో చనిపోవడం జరిగింది ఈ కేసు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు తర్వాత దీని మీద ఉన్నటువంటి సమాచారం మేరకు రైల్వే పోలీస్ నుంచి लोकल पुलिस की अटे कावली पिटमुट पोली स्टेशन की केस ट्रांसफर चयन जरिए एसपी गारी नेलूर जिला एसपी श्री विजयराव ईपीएस वारे उत्तर मेरे को पिटमुट पोली स्टेशन के नमोदे विचार भाग में पूर्वपर परशी इकड़ कुर्सपाटी प्रसन्न कुमार रेड्डी तरवा सन्नी अने प्रसन्न कुमार रेड्डी बाधपेक चंदन व्यक्ति सन्नी अने अतु कड़नकल ग्रा ग्रमा की चंदन व्यक्ति वीलिदरू फ्रेंड्स कॉलेज चुटपा तिगत क्रम की वास नरसिंह रेड्डी अने व्यक्त कॉलेज स्टूडेंट परचय वीलू अब वील तो पटे कल लिखर सीवेवा क्रम प्रसन्न कुमार रेड्डी नरसिंह रेड्डी डबूल अड़क मदलपेटो డబ్బులు తాగడానికి బిర్యానీ ప్యాకెట్ కోసం డబ్బులు అడగడం మొదలుపెట్టినప్పుడు ఇతని ఒకసారి కొన్ని సందర్భాల్లో లేకపోవడం వల్ల నేను కూడా లేదని చెప్పడం జరిగింది అప్పుడు ఇతన్ని బెదిరించారు డబ్బులు లేకపోతే నీ కథ చూస్తామని చెప్పి బెదిరించారు అదే క్రమంలో కొంతమందిని కాలేజ్ స్టూడెంట్స్ని పరిచయం చేయమన్నప్పుడు ఈ నరసింహారెడ్డి వాసు ఇద్దరు కలిసి ఓబన్ రెడ్డి నవీన్ లక్ష్మీ నరసింహారెడ్డి ప్రదీప్ అని వాళ్ళని పరిచయం చేశారు పోయిన నెల జనవరిలో వీళ్ళని డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది వాళ్ళు లేదని చెప్పిన క్రమంలో వాళ్ళని బెదిరించారు మీరు ఇవ్వకపోతే నేను కథ చూస్తామని చెప్పి బెదిరించడం జరిగింది 12/2/2023వ తేదీ ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత సన్ని వాళ్ళు పానీపూరి బండి వద్ద ఉండగా వాసు నరసింహారెడ్డి ఓబుల్ రెడ్డి తర్వాత నవీన్ ప్రదీప్ వీళ్ళందరూ కూడా పానీపూరి తిన్నాక వెళ్తే వాళ్ళని డబ్బులు ఇమ్మని బెదిరించారు వాళ్ళు మా దగ్గర లేవని చెప్పగా మీరు ఎంత చూస్తామని చెప్పి బెదిరించడం జరిగింది వాళ్ళు అక్కడి నుంచి వీళ్ళు ఎందుకు లే గొడవ అని చెప్పేసి అక్కడి నుంచి కాలేజీకి వెళ్ళిపోయారు హాస్టల్కి వెళ్ళిపోయారు 14/2/2023 తేదీ సుమారు 2:30 ప్రాంతంలో నరసింహారెడ్డిని వాళ్ళు పిలిచారు ప్రసన్న కుమార్ రెడ్డి సన్ని అనే వాళ్ళు పిలిచారు ఇది మా కాలేజ్ యొక్క పాత హాస్టల్ బిల్డింగ్ దగ్గరికి పిలిచి వాళ్ళు డబ్బులు అడిగారు నరసింహారెడ్డి నా దగ్గర లేవంటే ప్రసన్న కుమార్ రెడ్డి అతన్ని కట్టితో కొట్టడం జరిగింది కొట్టే క్రమంలో ఇంకెవరైనా పిల్లలు ఇవ్వాలని అన్నప్పుడు ప్రదీప్ లక్ష్మీ నరసింహారెడ్డి ఓబుల్ రెడ్డి నవీన్ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు వాళ్ళు కూడా డబ్బులు అడిగినప్పుడు లేవంటే అతని చేతిలో ఉన్న కట్టెతో ప్రసన్న కుమార్ రెడ్డి సన్ని చెప్పిన విధంగా వీళ్ళందరూ కూడా నరసింహారెడ్డిని బాగా కొట్టడం జరిగింది